ప్రాచీన మహర్షులు ఏన్షియంట్ సైన్స్ విశిష్టమైనటువంటి ఈ యోగమును అనాది కాలము నుండి అనుభవిస్తూ జగత్తునకు ప్రచార ప్రబోధములు చేయుచూ వచ్చారు ద సైన్స్ అండ్ సియర్స్ ఎక్స్పీరియన్స్ ఆల్ దీస్ యోగస్ అండ్ స్టార్టెడ్ టీచింగ్ ప్రాపగేటింగ్ ద ప్రిన్సిపల్స్ ఇది అష్టాంగ యోగములతో కూడినటువంటిది దిస్ హస్ గాట్ సంథింగ్ టు డూ విత్ అష్టాంగ యోగ యమ నియమ ఆసన ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యానం సమాధి అనేటువంటి పేర్లతో ప్రచురిస్తూ వచ్చారు దిస్ అష్టాంగ యోగ హ్యాస్ ఎయిట్ ద యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి ఈ యోగములు యందు విశిష్టతను గుర్తించే నిమిత్తమై భారతీయులు దీనికి తగినటువంటి కృషి చేయలేకపోయారు టు నో ది సిగ్నిఫికెన్స్ భారతీయస్ డిడ్ నాట్ మేక్ ప్రాపర్ అటెంప్ట్ ఈ యోగములు పుట్టినది భారతదేశమైనప్పటికీ పెరిగినదంతా విదేశములో పెరుగుతూ వస్తున్నాయి దో భారత్ వాజ్ ది బర్త్ ప్లేస్ ఫర్ యోగ ఇట్ హెస్ డెవలప్డ్ అబ్రాడ్ ఈ విద్యా విశేషం వల్ల కానీ లేక ఆధునిక నాగరికత వల్ల కానీ భారత మానవులు యందు ఒక విధమైనటువంటి ఒక అంధవిశ్వాసం అనేటువంటిది పెరుగుతూ వచ్చింది Either because of education that is marching ahead or because of the effects of modern civilization, the blind faith is on the rise among Bharatiyas. మానవుడు ఏ విషయమును తెలుసుకోవాలనన్ననో దానిని పరిపూర్ణమైనటువంటి యొక్క శ్రద్ధ చేతను విశ్వాసము చేతను దానిని పరిశీలన గావించవలసి వస్తుంది If man is to know anything, he should investigate with all sincerity and full faith. కేవలము శ్రద్ధ లేక విచారణ చేయక విషయం మనకు సత్యస్వరూపాన్ని దర్శింపచేయదు Without sincerity and without this investigation inquiry, he cannot know. ఈ యోగం అనేటువంటిది కేవలము కాషాయ వస్త్రములు కట్టి This yoga basically కందమూలాదులు భుజించి కారణములు యందు నివసించేటువంటి కేవలము సాధువులకు సన్యాసులకు సంబంధించిన ఈ యోగములని భారతీయులు ఈ యోగమును అలక్ష్యపరుస్తూ వచ్చారు భారతీయస్ నెగ్లెక్టెడ్ దిస్ సైన్స్ ఆఫ్ యోగా థింకింగ్ దట్ ఇట్ ఇస్ మెంట్ ఫర్ సెలిబ్రేట్స్ ఎసెటిక్స్ హు ఆర్ లివింగ్ ఇన్ ద ఫారెస్ట్ ఇది కేవలము సామాన్యమైనటువంటి గృహస్థులకు కానీ మానవులకు కానీ సంబంధించినటువంటిది కాదని సర్వసంగ పరిత్యాగులై సంచరించేటువంటి ఏకాంత వాసన జలిపేటువంటి యొక్క ఋషులకు మాత్రమే ఈ యోగము సంబంధించినదని కూడాను ఆపోహలు చేస్తూ వచ్చారు They also had feelings that this yoga is not meant for householders and ordinary people, that it is for renunciants who spend time in solitude. Kani, idi satyam kaadu. But this is not true. Samanyamaina manavulake ee yogam atyavasaramani kudanu ee naati parishodhakulu dwara prapanchamulo pracharam sarputu vacharu. Today it is understood that it is meant for ordinary people. It's known all over the world.